నమస్కారం, టుడే టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉష. ముందుగా ముఖ్యాంశాలు. కుత్బుల్లాపూర్ మిస్టర్ తెలంగాణ బాడీ బిల్డింగ్ పోటీ, విజేతలకు బహుమతులు అందజేసిన మంత్రి ఎంఏ. విలేకరిపై దాడి, ఈ విషయం తెలుసుకున్న కుక్కునూరు పోలీసు వారు రావడంతో వారు పారిపోవడం. అనకాపల్లి సమీపంలో ఆదివారం కార్తీక మాసం వనపోచిన కార్యక్రమం, ఈ ప్రదేశానికి బుద్ధుని కొండకు ప్రజలు తరలివచ్చారు. అంగరంగ వైభవంగా చిత్రీకరించి తీర్థ ప్రసాదంతో పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలంలోని దుర్గమ్మ గల్లో తాగునీటి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయినా కాని ఎన్నిసార్లు అధికారులు అర్జీ పెట్టినా పట్టించుకోని అధికారులు. గ్రామ పంచాయతీ లేపలే ఎన్నిసార్లు లేపారు? ఈ నీళ్ళు ఇట్లా మళ్ళీ నీళ్ళకి ఎట్లా తానాలు జిల్లాలకు మన అవసరాలకు? ఈ గల్లీకి బోరు కూడా లేదా? ఒక బోరు అంటే గ్రామ పంచాయతీలోకి ఇవ్వాలి, లీడర్గా చెప్పాలి. కట్టించుకోవట్లేదు. సరే అమ్మా, ఏ గల్లీ? దుర్గమ్మ గల్లీ. నీళ్లు మంచిగా వస్తలేవు, వాటర్ మంచిగా వస్తలేదు. ఆ పెద్ద మోటార్ కూడా నీళ్లు లేవు. పెద్ద గోస గోస అవుతుంది సారు. మరి ఏం చేసిపోతారు? పైపులు చేసిరు, ఆ పైపులు చక్కగా లేవు, ఏమి చక్కగా లేవు. నీళ్ళతో ఎట్లా బతకలే? ఏం కథ, నీళ్ళైనా చక్కలేవు. కూడా వర్షాకాలం నీళ్ళు ఫుల్ ఉన్నాయి, బోరు కూడా ఉంది కదా. కూడా చక్కగా వస్తాయి నాన్న. ట్యాంక్ ఇలా కలిపి ఆ ట్యాంక్ ఇలా కలిపింది తెలియదు, ఏమి తెలిపింది. మున్సిపాలిటీ కంప్లైంట్ తీసుకుంటే మున్సిపాలిటీలో చెప్పారా? మున్సిపాలిటీ పోయినా ఈ పాలిటీ ఆ పాలిటీ ఆ పాలిటీ పోయి ఇంట్లో అనడం ఉందని చెప్పుడు అయితే అట్లనేది కదా. సరే, ఇప్పుడు నల్ల లేచిపోయారు పైపులు. ఆ పైపులో ఇంటికి మంచడం లేవు, కొనడానికి కట్టలేవు. ఆయన రెండు నల్లలు దుర్గమ్మ గల్లీకి ఒడ్లున్నాయి, మొత్తం పాడు చేసిపోయి మై చెప్పినాక పోతుంది. ఇది ఏ గల్లీ? దుర్గమ్మ గల్లీ. రామన్పేట. ఎప్పటి నుంచి వస్తారు నీళ్ళు? ఇది విడిచి నుంచి వస్తారు. ఫస్ట్ నాడు కొద్ది కొద్ది కొద్దిగా వచ్చింది, విడిచి చూసారు. సేపం తెల్లారి వచ్చింది. ఇంకా అక్కడ నుంచి మొత్తం బంద్. ఈ మున్సిపల్ అధికారులు చెప్పారా? మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలో మన రామన్పేట సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలోని ఉసిరికపల్లి దరఖాస్తుపల్లి గ్రామంలో కొలువుదిరి ఉన్న సర్వేశ్వరి మాత విజయదశమి నాడు అనగా దసరా పండుగ రోజు నాడు దీక్షలోకి వెళ్లడం జరిగింది. నేటికి 18 నవంబర్ రోజుకి 41 రోజులు ముగిసింది. దీక్ష నుండి బయటికి ఉదయం 2 గంటలకి బయటకు వచ్చారు. సర్వేశ్వరి మాత ఆశ్రమం వద్ద భక్తులు విచ్చేసి ఘన స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని కొనసాగించి ఆశీర్వాదం తీసుకున్నారు. జయ ఆరతి 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 జయ ఆరతి
మొక్కను కాలు ఆదివారం కార్తీక మాసం వనభోజన కార్యక్రమంకు అనకాపల్లి సమీపంలో గల బొజ్జన్న కొండగా పేరు కాంచిన సుమారు 2500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ప్రదేశానికి బొద్దుని కొండకు ప్రజలు విశేషంగా తరలివచ్చారు. శ్రీకాకుళం జిల్లా మబగాం గ్రామంలో రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి శ్రీ ధర్మాన కృష్ణదాస్ విద్యా పుత్రుడు డాక్టర్ శ్రీ ధర్మాన కృష్ణ చైతన్య కన్యస్వామిగా మాల ధరించినందుకు మబగాం గ్రామంలో వారి స్వగృహం నందు శ్రీ అయ్యప్ప స్వామి పడి పూజా కార్యక్రమం జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి ఆ గ్రామస్తులని పిలిచి ఆ చుట్టుపక్కల గ్రామాల నుండి అయ్యప్ప స్వాములను ఆహ్వానించి అలాగే జిల్లాలో ఎమ్మెల్యేలకు ఆహ్వానం పలికి శ్రీ అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చిత్రీకరించి భజనలతో అలరించి తీర్థ ప్రసాదంతో పూజలు నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని చింతల్లో మున్సిపల్ గ్రౌండ్ వద్ద నిర్వహించిన మిస్టర్ తెలంగాణ బాడీ బిల్డింగ్ పోటీలో ఈరోజు మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. వన్ మినిట్ మార్నింగ్ హోగా తాళియోం కి ఆవాజ్ ఆని చాయే బాడీ బిల్డర్ కా ఎంకరేజ్ కీజియే. Thank you.
జిల్లా కుక్కునూరు మండలం వేలేరు గ్రామంలో ఉన్న పాములేరు నది దగ్గర పర్యాటకులపై దాడి జరిగింది. వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రము ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతానికి చెందిన వారు ఆదివారం సెలవు దినం కావడంతో మునీర్ వాళ్ళ కుటుంబ సభ్యులు పాములేరు రావడంతో అక్కడ ఉన్నటువంటి కొందరు మద్యం తీసుకున్న వ్యక్తులు వారిపై అసభ్యంగా మాట్లాడి వారిని కొట్టడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కుక్కునూరు పోలీసు వారు రావడంతో వారు పారిపోవడం జరిగింది. వారిపై దాడి చేసిన వారు బుర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన వారు అని అక్కడ ఉన్నటువంటి కొందరు చెలో ఉన్నటువంటి రైతులు చెప్పడం జరిగింది. వారి కోసం కుక్కునూరు పోలీసులు పట్టుకోవడం కోసం దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్ కుమారుడు రోహన్ పుట్టినరోజును మనం లైఫ్ సేవ సంస్థతో కలిసి సుభాష్ నగర్ లోని కృపా చిల్డ్రన్స్ హోమ్ పిల్లల మధ్య జరుపుకోవడం జరిగింది. శ్రీనివాస్ తన కుమారుణ్ణి పుట్టినరోజు ప్రతి సంవత్సరం మనం సంస్థతో కలిసి అనాథ పిల్లల మధ్యలో జరగడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరూ మీ మీ జీవితాల్లో జరిగే మర్చిపోలేని కార్యక్రమాలు అనాథ పిల్లల మధ్యలో జరుపుకుంటూ పిల్లలను సంతోష పెట్టాలని కోరడం జరిగింది. కుత్బుల్లాపూర్ పరిధిలోని సుభాష్ నగర్ 130వ డివిజన్ పరిధిలోని సురారం కాలనీ రామ్లీలా మైదానంలో కరాటే శ్రీను ఆధ్వర్యంలో జరిగింది. కుంగ్ఫూ కరాటే పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవా రాజేందర్ రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాటే శారీర దారుణ్యానికి ఆత్మరక్షణకు ఎంతో దోహదపడుతుందని ప్రతి ఒక్కరు తమ పిల్లలను కరాటేలో శిక్షణ తీసుకోవాలని అన్నారు. నువ్వు ఇటే ఉండు, కొంచెం తినా, ఇట్రానా, నువ్వు ఇట్రా కొద్దిగా అటుండు. సే కనపడుతుంది, సే కనపడుతుంది అంటారు, కొద్ది దీనికిరా. MB Nawaz, second place. ఇది వెనక్కి ఉండు, కొంచెం వెనక్కి ఉండు. మరి Ali, third place. కృష్ణా
జిల్లా పరిధిలోని నూజివీడు రెవెన్యూ డివిజన్ లో గల మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలంలోని కొత్తూరు తాడేపల్లి గ్రామంలోని తాడి మల్లికార్జునరావు మామిడి తోటలో ఆదివారం నాడు నిర్వహించిన విశ్వ బ్రాహ్మణ యువ సమ్మేళనం కార్యక్రమం తోలేటి శ్రీకాంత్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మనీయులైన విశ్వ బ్రాహ్మణ యువకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, విశ్వ సృష్టికర్త విరాట్ విశ్వకర్మను చూసిన వారెవరైనా పంచావృత్తులు ముల్లోకాల సృష్టికర్తలు విశ్వకర్మలని పేర్కొంటారు అని, నేటి సమాజంలో ఆధునిక సాంకేతిక వైజ్ఞానానికి విప్లవం దృష్ట్యా ఎన్నో రంగాలలో అపారమైన ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తూ విశ్వకర్మ యువకులు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందడం గొప్ప విషయంగా పేర్కొన్నారు. ప్రముఖ న్యూరో సర్జన్ వజ్రాల శివకుమార్ మాట్లాడుతూ, ప్రతి గురువారం తన ఆసుపత్రిలో విశ్వకర్మ సంఘీయులకు ఉచిత వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. మన విశ్వ బ్రాహ్మణులో గతంలో కనుక చూస్తే ఈ రోజు ఐకెన్ చూసుకుంటే చాలా హ్యాపీగా ఉందండి. గతంలో బ్రహ్మం గారు ఉన్నటువంటి టైంలో 450 సంవత్సరాల క్రితం ఒకసారి మనం పరిశీలిస్తే మధురాట్ కోతులూరు వీరభద్రనాథ స్వామి వారి చేత శేషం త్రాగించినటువంటి ఘనత మన విశ్వ బ్రాహ్మణులు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే ఒకళ్ళ ప్రాచుర్యం పొందే సందర్భంలో మనమే హార్దిక్ ఏర్పాటు చేస్తాం. ఇలాంటి వాతావరణంలో తోలేటి శ్రీకాంత్ గారు ఇంత గొప్ప యువ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విశేషం అండి. ఎంతమందిని ఒక్క చోట ఇదే వేదిక వద్దకు తీసుకురావటం, అలాగే కేంద్ర స్థాయిలో సమస్యల్ని పరిష్కరించే దిశగా కృషి చేయటం యువ నాయకుడు అయినటువంటి శ్రీకాంత్ గారి వల్ల అవుతుందని మేమందరం కూడా భావిస్తున్నాం, నమ్ముతున్నాం. అలాగే ఈ జర్నలిజం వృత్తిలో కూడా మాకు అనేక రకాలైనటువంటి పోటీలు ఉంటాయి. మన విశ్వకర్మీయులు ఎవరైనా ముందుకొస్తే అలా అభివృద్ధి చెందే దిశగా ఎడనివ్వరు. అయితే జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ జాబ్ యూనియన్ తరఫున నన్ను జిల్లా అధ్యక్షుడిగా చేశారండి. అది చాలా ఆనందించదగినటువంటి విషయం, అంటే నాకు వచ్చిందని కాదు, మన విశ్వకర్మీయులకి ఇటువంటి గౌరవం లభించడం చాలా గొప్పగానే భావించాల్సినటువంటి సందర్భం అండి. ఎక్కడా కూడా ఎవరిని అభివృద్ధి చెందితే వార్చలేనటువంటి గుణం ఈ సమాజంలో చాలా ఉన్నది. ఈ రకంగా ముందుకెళ్తున్నాం. జర్నలిజంలో అనేక రకాలైనటువంటి హార్డ్యూస్ మేము ఎదుర్కొంటున్నాం. అనేక రాజకీయ పార్టీల నుంచి కానీ, మరొకటి కానీ, ఈ సంఘాల నుంచి కానీ, యూనియన్ల నుంచి కూడా మేము ఎదుర్కొంటాం, అనేక దాడుల నుంచి కూడా ఎదుర్కొంటున్నాం. అన్నిటిలో సక్సెస్ అవుతూ 22 సంవత్సరాలుగా విజయ పథంలో ముందుకెళ్తున్నాం. అయితే ఇక్కడ ఈ విషయానికి వస్తే ఈ యువ సమ్మేళనాలు ఎన్నో మరెన్నో జరగాలని, మరింత అభివృద్ధి సాధించాలని, విశ్వకర్మీయులుగా మనమందరం ముందుకెళ్లాలని చెప్పి మేమందరం భావిస్తున్నాం. ఓం నమస్తే. ఎడపల్లి మండలం జనకంపేట నుండి తానాకాల అని వెళ్లే మార్గం మధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాలకు వెళ్తే, జనకంపేట గ్రామస్తులు కుర్నాపల్లి అభయ దర్గా వద్ద కందూరుకు వెళ్లే ఆటోలో తిరిగి ప్రయాణంలో ఉన్నప్పుడు ఎదురుగా వస్తున్న AP25AQ00070 నెంబర్ గల ఎర్టిగా కారు అతి వేగంతో వస్తూ TS16UA5851 నెంబర్ గల ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 5 జానకంపేట వాసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటన జరిగిన వెంటనే కారులో ప్రయాణిస్తున్న వారు పరారు కాగా, అది గమనించిన కొందరు స్థానికులు క్షతగాత్రులను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో జానకంపేట గ్రామానికి చెందిన జక్కం గంగామణి, ఆకుల బాలమణి, చిక్కెల సాయిలు, కల్లెపురం సాయిలు చికిత్స పొందుతూ మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నయీం కూడా చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈరోజు సాయంత్రం 3:30-3:45 ప్రాంతంలో మన తూర్నపల్లి పోయే మార్గంలో అలీసాగర్ పార్క్ దగ్గర ఒక 4-వీలర్ కారు మరియు ఆటో ఆపోజిట్ డైరెక్షన్లో కార్ డ్రైవర్ అత్యధికంగా కుదడం వల్ల ఆటో బోల్తా పడ్డది. దానిలో ఆటో డ్రైవర్తో పాటు 4 ఇద్దరు లేడీస్, తర్వాత 2 మగవాళ్ళు తీవ్రంగా గాయపడి వాళ్ళను హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. చికిత్స పొందుతూ 4 ఇద్దరు ఆడవాళ్ళు, 2 మగవాళ్ళు చనిపోవడం జరిగింది. అలాగే ఆటో డ్రైవర్ నదీమ్ అనే ఆటో డ్రైవర్కి తీవ్ర గాయాలు అయినాయి. అతను చికిత్స పొందుతున్నాడు. కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. అతివేగంగా నడిపిన డ్రైవర్పై చట్టరీత్యా చర్య తీసుకుంటుంది. కారులో ఉన్న వాళ్ళకి దర్యాప్తు నడుస్తుంది. దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్లో భాగంగా లీగల్ యాక్షన్ ఏ విధంగా ఇనిషియేట్, ఏ విధంగా తీసుకోవాలో ఆ విధంగా దాని ప్రకారంగా కుదిరింది. కారు అతివేగం వల్ల కారు అతివేగం వల్లనే
యాక్సిడెంట్ జరిగింది. ఆపోజిట్ డైరెక్షన్లో కారు డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లనే కర్నూలు జిల్లా ఆత్మకూరు నుండి బయలుదేరిన 10 టన్నుల ఉల్లిపాయ లారీ నూజివీడు మైలవరం మార్కెట్ కు తరలిస్తుండగా నూజివీడు రూరల్ కొత్తూరు వద్ద చాప్టా వద్ద డ్రైవర్ నిద్రమత్తులో జారుకోవడం వల్ల పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ వెంకటేశ్వర ఆచార్యకి స్వల్ప గాయాలు అయ్యాయి. లారీ నడి రోడ్డుపై పల్టీ కొట్టడంతో విజయవాడ నూజివీడు ప్రధాన రహదారి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పట్న ఎస్ఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో లారీ పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. అనంతరం అసలు లారీ పల్టీ కొట్టడానికి గల కారణాలపై విచారిస్తున్న పట్న ఎస్ఐ శ్రీనివాసరావు విజయనగరం పాత బస్టాండ్ రాజీవ్ క్రీడా ప్రాంగణం వద్ద కొన్ని సంవత్సరాలుగా రోడ్డు బాగలేదు. మురికి కాలువలు అశుభ్రంగా ఉన్నాయి, ఎవరు పట్టించుకోవడం లేదు. గతుకులు ఎక్కువగా ఉండడం వలన యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరియు మురికి కాలువలు అశుభ్రం వలన దోమలు విపరీతంగా ఉండడం వల్ల జ్వరాలు డెంగ్యూ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దయచేసి అధికారులు స్పందించి వెంటనే పరిష్కరించాలని కోరుచున్నారు. గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఆతిథ్య ఇంజనీరింగ్ క్యాంపస్లో ఆదివారం పాత్రికేయుల కార్తీక వన సమరాధన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శేషారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది జిల్లాలోని పాత్రికేయులు అందరికీ కార్తీక వన సమరాధన కార్యక్రమాన్ని ఆతిథ్య విద్యాసంస్థల తరఫున ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పాత్రికేయులకు ఏ కష్టం వచ్చినా తాము అండగా ఉంటామని శేషారెడ్డి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ కోశాధికారి వల్లూరి నానాజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేక్ ముని, హరి, సీనియర్ జర్నలిస్ట్ బంగారాజు, నాయుడు బాబు, షేక్ ఆజార్, బి లోవరాజు తదితర పాత్రికేయుల కుటుంబ సభ్యులు, ఆతిథ్య సీఈఓ కృష్ణమూర్తి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క అనైక్యతను మనం తొలగించుకుని ఐక్యమత్యంతో ఉండి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, కుటుంబ సభ్యులు మొత్తం రావాలని చెప్పి నా కోరిక. ఇవాళ చాలామంది వచ్చే విధంగా ఈ వాతావరణం ఉంటుంది. మేము బస్సు దిగిన వెంటనే మాకు హిందూ, క్రైస్తవ, ముస్లింలకు సంబంధించిన దేవాలయాలు నల్లమల్లి శాసారెడ్డి గారు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుంది. అహ్మద్ నసీర్ అహ్మద్, నసీర్ అహ్మద్ రచయిత, ప్రముఖ రచయిత నసీర్ అహ్మద్, ప్రముఖ రచయిత నసీర్ అహ్మద్ రచించిన పుస్తకం ఈరోజు ఇక్కడ పాత్రికేయుల సమావేశంలో ఆవిష్కరణ జరిగింది. ముఖ్యంగా ఆదిత్య విద్యా సంస్థల్లో పాత్రికేయులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి సరదాగా ఆహ్లాదకరంగా గడిపేందుకు అవకాశం కల్పించిన ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ శేషారెడ్డి దంపతులకి ముఖ్యంగా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మన మిత్రులందరూ చెప్పారు శేషారెడ్డి గారు ఆయన వ్యక్తిత్వం గురించి, అలాగే ఆయన ముఖ్యంగా మన జర్నలిస్టులు కూడా తెలియక అడిగారేమో, ఎందుకంటే ఇప్పుడు ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళి విషయం చెప్పగానే నో అనే ప్రసక్తి లేదు. నేను 25 ఇయర్స్ అవుతుంది నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి, అప్పటి నుంచి నేను శేషారెడ్డి గారిని చాలాసార్లు కలిశాను, చాలా విషయాలు మీద కలిశాను, చాలా వాంటింగ్స్ కూడా నేను అడిగాను సార్ ఇయ్యండి అంటే ఓకే, ఎప్పుడు కూడా నో అని అనలేదు. ఆయన మనమనే కాదు ఎవరు ఏ సమస్య మీద వెళ్ళినా సమస్యను ఆయనది కాకపోయినా దాన్ని పరిష్కారం చేసే దానికోసం ప్రయత్నం చేస్తారు. అలాగే నిజంగా మనం ఇప్పుడు ఈ కార్యక్రమం మనం పెట్టుకుంటే ఎంత గ్రాండ్గా పెట్టుకున్నాం, అక్కడ మన కోసం ఎంతో ప్రేమతోటి మంచి విందుని రకరకాల వెరైటీస్ ఇంకా మనమే లేట్ చేసుకున్నాం కానీ చాలా ఈవెంట్స్ అక్కడ చాలా ఈవెంట్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం భోజనం చేసిన తర్వాత అవన్నీ కూడా మనం ఆస్వాదించి వెళ్ళేదానికోసం ఆయన చేసిన సేవలో నిజంగా మరోలేనిది అంటే మన వల్ల. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం జాజిరెడ్డిగూడెం గ్రామంలో ఉన్న మార్కెట్ యార్డ్ 3 సంవత్సరాల క్రితం రామరాజు విద్యాసాగర్ గారు 1.56 లక్షలు మంజూరు చేసి
కట్టించారు. 18 నెలలు పర్మిషన్ ఇచ్చారు, కానీ ఈ సంవత్సరం పర్మిషన్ ఇవ్వడం లేదు. దయచేసి మా రైతుల మొర విని ఆయన ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇక్కడ ఐకేపీని ఏర్పాటు చేయాలని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో నరసింగ వెంకన్న, కొండకింద కృష్ణారెడ్డి, పగిడిమర్రి రవి, నరసింగ వీరయ్య, కొండకింద సుజాత, బోయపల్లి నరసయ్య, గండమల్ల యోషే, మాదిగోని చంద్రయ్య, వెల్మకంటి వీరయ్య తదితరులు పాల్గొన్నారు. జరిగింది ఈ మార్కెట్ని స్పందించి ఎవరు కూడా దీన్ని ప్రోత్సహించలేరు. ఒకటి, ఒక 20 రోజులు అయింది రైతులు ఇక్కడ ఒడ్లు పోసి, ఎవరు కూడా అధికారులు స్పందించి పట్టించుకునే నాదులు లేరు. మన జేసీ గారికి కానీ, జేసీ కింద ఉన్న అధికారులకు కానీ విజ్ఞప్తి ఒకటే అంటే, మా రైతుల మీద కక్ష కట్టి మీరు కాకపోతే ఇంకో వాళ్ళన్నా తెచ్చిపెట్టండి. వీళ్ళు మీకు నచ్చలేదు అనుకో, ఇక్కడ మార్కెట్ నడుచుతోళ్ళు, ఇంకో వాళ్ళన్నా తెచ్చి ఈ ఒడ్లు కొనుగోలు చేయాలని మేము ఈ మార్కెట్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ మార్కెట్ని మీరు చిన్న చూపు చూడొద్దు అని మేము అదే గాలర్ కిషోర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు అన్న, మీరు స్పందించి జాతిరెడ్డి కూడా అని చిన్న చూపు చూస్తున్నారు. ఈ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, అన్నగారికి విజ్ఞప్తి చేస్తున్నాను. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఐకేపీ సెంటర్ తొందరలో చాలా అవుతుండ్రు. రైతులు ఇప్పుడు 15 రోజులు అవుతుంది ఓట్లు పోసి కూడా. కనీసానికి ఎమ్మెల్యే గారు అయితే, ఎంపీ గారు అయితే ఇంతవరకు అవతల సెంటర్ కూడా నడుస్తున్నాయి. ఇప్పటికి కూడా చాలా రోజులు లేట్ అవుతున్నాయి. అది తొందరగా నడిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మీ పేరు? కృష్ణారెడ్డి. కృష్ణారెడ్డి, మీకు ఎంత ఉంది వ్యవసాయం? నాకు 6 ఎకరాలు ఉంది. ఇప్పుడు ఎన్ని రోజులు ఒడ్లు ఒడ్లు పోయబట్టి? వారం రోజులు అవుతుంది పోసే. 2 రోజులు అవుతుందా? మరి ఎందుకు ఐకేపీ సెంటర్ ఎందుకు చేశారు నాయకులు? నిర్లక్ష్యం చేసి. మాట్లాడరాదే ముచ్చని మాట్లాడు. ఏం కాదు, ఇట్లా మేము ఇట్లా పేరు కూడా చేసినా ఒక 20 రోజులు అయింది. కింద వెళ్ళిపోవడం చాలా ఇబ్బందులు అవుతుంది అని మాట్లాడుతూ అయిపోయింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుత్బుల్లాపూర్ మిస్టర్ తెలంగాణ బాడీ బిల్డింగ్ పోటీ విజేతలకు బహుమతులు అందజేసిన మంత్రి ఎంఎన్. మహాన్యూస్ విలేకరిపై దాడి, ఈ విషయం తెలుసుకున్న కుక్కునూరు పోలీసు వారు రావడంతో వారు పారిపోవడం. అనకాపల్లి సమీపంలో ఆదివారం కార్తీక మాసం వనపోచిన కార్యక్రమం, ఈ ప్రదేశానికి బుద్ధుని కొండకు ప్రజలు తరలివచ్చారు. శ్రీ ధర్మాన కృష్ణదాస్ వారి స్వగృహం నందు శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా చిత్రీకరించి తీర్థ ప్రసాదంతో పూజలు నిర్వహించారు. ఇది వాళ్ళ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.